హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సజెస్ట్ బ్యాన్ దసరా నవరాత్రులో భాగంగా తొమ్మిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే నువ్వుల అన్నాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తానండి ఈ నువ్వుల రైస్ తయారు చేయడం చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా కావలసిన పదార్థాలు ముందుగా మనం ఒక కప్పు రైస్ని కుక్కర్లో లేదా అత్తెసరు ఇలా పొడిపొలాడుతూ వండుకొని రెడీ చేసుకోవాలి అలాగే ఈ నువ్వుల రైస్ తయారీ కోసం ముందుగా మనం ఒక మసాలా పౌడర్ తయారు చేసుకోవాలండి దానికోసం టూ టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే పావు కప్పు ఎండు కొబ్బరి పౌడర్ లేదా ఎండు కొబ్బరి ముక్కలు టూ టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు లేదా నార్మల్ కందిపప్పు నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ పచ్చి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కప్పు జీడిపప్పు రెండు ఎండిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు చిటికెడు ఇంగువ టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తయారీ విధానం ముందుగా మనం ఒక కడాయిని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి వేడెక్కిన తరువాత దానిలో టూ టేబుల్ స్పూన్ల కందిపప్పును వేసుకుని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పప్పు కొద్దిగా వేగిన తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ టూ టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని రెండు నిమిషాల పాటు త్వరగా వేగించుకోవాలి చూడండి ఇక్కడ ఈ మసాలాలన్నీ కూడా త్వరగా వేగిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మసాలాలని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకవేళ అదే కడేలో ఉంచినట్టయితే ఇవి ఇంకా మాడిపోయే అవకాశం ఉంది ఈ వేయించుకునే మసాలాలన్నీ కూడా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మూత పెట్టుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక ఫ్రయింగ్ ప్యాన్ని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ సాయి మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఒక నిమిషం పాటు వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి తర్వాత ఈ పోపులో కప్పు జీడిపప్పు అలాగే రెండు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు చిటికెడు ఎంగువన కూడా వేసుకుని ఈ పోపుని మరొక రెండు నిమిషాల పాటు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో మనం ముందుగానే బాయిల్ చేసి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ అనేది ఇలా పొడి వచ్చేలా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రైస్లో మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకున్న పోపు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి ఉంచిన నువ్వుల కొబ్బరి మసాలా పౌడర్ని కూడా ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ వేసుకున్న మసాలాలు పోపు అంతా కూడా ఈ రైస్కి బాగా పట్టేలాగా రెండు నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి అంతేనండి నువ్వుల రైస్ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడమే చూసారుగా ఎంత ఈజీగా ఈ నువ్వుల రైస్ తయారు చేసుకోవాలో అలాగే ఈ నువ్వుల రైస్ని మనం నైవేద్యంగానే కాదు బ్రేక్ఫాస్ట్ కింద కూడా మనం తయారు చేసుకోవచ్చు మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి